చిద్దామండి హైదరాబాద్ నుంచి పరిష్ట రాస్తున్నారు నాగపంచమి విశిష్టత ఏమిటి ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు బహువన పదోపద్ది కుల పర్వతపూర్ణ సరస్ సరస్వతి సహిత మహామహీభరము అజస్ సహస్ర పణాళిదాల్చి దుసహతరమూర్తికి జలధి సాయికి పాయక శయ్య అయ్యహిపతి అయ్యిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు పద్యంలో ఎన్ని బొసలు చేర్చారు సరే అన్నయ్య గారు అదే ఆయన గొప్పతనం నాగపంచమి దాదాపు ఎనభై యొక్క కథలతో కూడినటువంటి ఘట్టం పూర్వం వదంకుడు అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు ఈయన చాలా గొప్ప శిష్యుడు పైరుడు అనే ఋషికి శిష్యుడు గురువుగారి భార్య ఒక వ్రతం చేసుకుంటోంది వ్రతం చేసుకునేటప్పుడు చెవులకి కుండలాలు పెట్టుకుని చేసుకోవాల్సిన వ్రతాలు ఉంటాయి కొన్ని చెవులకి ఏం చేయాలి కుండలాలు పెట్టుకోవాలి అవి కూడా పతివ్రత కుండలాలు పెట్టుకోవాలి ఆ రోజుల్లో పౌష్యుడు అని ఒక రాజుగారు ఉన్నారు ఆయన భార్య చాలా గొప్పది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పేరు సుదక్షిణ ఆవిడ కొన్న కుండలాలు తెమ్మంటే ఈయన కుండలాలు తెచ్చాడు పెద్ద కథ ఈ కుండలాలని దారిలో తక్షకుడనే పాము ఎత్తుకుపోయాడు పాతాళానికి పట్టుకుపోయాడు అప్పుడు ఈ ఉదంకుడు పాతాళానికి వెళ్ళి పాములన్నిటిని అయ్యా మా గురువుగారి భార్య యజ్ఞం చేసి నోము పూర్తి చేసుకుని తద్వారా భర్త అనుగ్రహం పొందాలనుకుంటుంది పతివ్రతలు చేసే గొప్ప వ్రతం అది ఆ వ్రత ఉద్యాపనకి కుండలాలు కావాలో పట్టుకెడుతున్నాను అవి తక్షకుడు పట్టుకొచ్చాడు ఆ కుండలాలు మీరు నాకు ఇప్పించండి ఆయన వరుసగా మరి నాగులకి రాజు ముందు ఆదిశేషుడు కనుక ఆదిశేషుణ్ణి ఆ తర్వాత వాసుకిని ఆ తర్వాత తక్షకుణ్ణి ఇంకా తక్కిన ఐరావతాది పాముల్ని సర్పాలని అందరినీ కూడా స్తోత్రం చేశాడు అందులో మొదటిది ఆదిశేషుడు నన్ను అనుగ్రహించుగాక ఇలా వీళ్ళందరినీ ప్రార్థిస్తే వాళ్ళు ప్రసన్నం అవ్వకపోతే చివరికి వాళ్ళందరినీ తన గురుభక్తితో భగవంతుడంతటి వాడిని ప్రత్యక్షం చేసుకుని మొత్తం నాగలోకాన్ని కాల్చి బూడిది చేసేంత అగ్గిరి సృష్టించి ఈ అగ్గిరికి వాళ్ళు గదగదలాడి దగ్గరకు వచ్చి కుండలాలు ఇచ్చాక క్షమించి ఈ కుండలాలు గురువుగారి భార్యగా అందించాడు ఆయన పాతాళానికి వెళ్ళి నాగదేవతల్ని అంటే ముఖ్యంగా ఆదిశేషుడితో మొదలుపెట్టి స్తోత్రం చేసిన తిథి పంచమి శ్రావణ మాసంలో వచ్చిన పంచమి అందుకని దాన్ని నాగపంచమి అన్నారు అంటే ఈ పంచమి నాడు ఏం చేయాలన్నమాట మనం దేవతలారా తెలుసో తెలియకో మా వల్ల మీకు అపచారం జరిగిన లేక మీరు మమ్మల్ని ఏది కారణం చేతనైనా పగబట్టి చంపాలనుకున్నా మా వస్తువులు అపహరించాలనుకున్నా అపహరించకండి మీకు నమస్కారం చేసి మీ పొట్టలో పొట్టలో పాలు పోస్తాం మీకు పూజ చేస్తాం మమ్మల్ని కాపాడండి అని ప్రజలు నాగదేవతలకు మొక్కులు చెల్లించుకునే తిథి నాగపంచం అన్నమాట ఇక రెండవది ఏమిటి అంటే పూర్వం శివుడి కోసం తపస్సు చేశాడు వాసుకి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలి అంటే అయ్యా మా అమ్మ కద్రువ పాములందరినీ జనమే జయ మహారాజు గారు చేసే సర్పయాగంలో పడి కాలి బూడిదీపమని చెప్పించింది తల్లి శాపం వల్ల మా వాళ్ళు చచ్చిపోతారు అలా శాపానికి గురి కాకుండా నన్ను అనుగ్రహించండి నన్ను బ్రతికించండి అన్నాడు అప్పుడు శివుడు మెచ్చుకుని గళాభరణంగా చేసుకుంటాను నా కంఠంలో ఉంటే నీకు భయం ఏమిటి నేనే మృత్యుం చేయండి అని ఆయన్ని తీసుకుని మెడలో గొలుసుగా వేసుకున్నాడు అప్పటి నుంచి వాసుకి ఏమయ్యాడనమాట శివుడికి అయ్యాడు ఈ విధంగా వాసుకి ఆనాడు పరమేశ్వరుడికి గళాభరణమైన తిథి కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంచమి తిథి అందువల్ల కూడా దానిని నాగపంచమి అన్నారు ఆదిశేషుడు విష్ణువు కోసం తపస్సు చేశాడు తపస్సు చేసి స్వామి మా అమ్మ శాపం వల్ల మేమంతా జనవేజయ మహారాజు గారి సర్పయాగంలో కాలి బూడిదైపోతాంట అలా అవడం నాకు ఇష్టం లేదు మా వాళ్ళు మొదటి నుంచి అన్యాయ మార్గంలో ఉన్నారు నాకు అన్యాయం ఇష్టం లేదు ఇతరులను చంపడం హింసించడం ఇవన్నీ నాకు నచ్చవు విషమిచ్చింది రక్షించుకోవడానికి తప్ప ఇతరులను చంపి భక్షించడానికి కాదు అని నన్ను కూడా నీ దగ్గరికి సేకరించి అనుగ్రహించమంటే విష్ణువు ఈరోజు నుంచి నాకు పానుపుగా ఉండు నేను అన్నాడు శ్రీమన్నారాయణునికి పానుపుగా ఆదిశేషుడు వెళ్ళిన తిథి కూడా శ్రావణవాసంలో శుక్లపక్ష పంచమి అందువల్ల కూడా అది నాగపంచమి అయ్యింది ఇంకా సాక్షాత్తు కుమారస్వామి వల్లి దేవసేన అని పేరు కలిగినటువంటి స్త్రీలలో దేవసేన అనే ఆవిడను కూడా పెళ్లి చేసుకోవడం కోసం భూలోకానికి దిగివచ్చిన తిథి కూడా ఈ పంచమి షష్ఠీ తిథి నాడేమో వల్లిని పెళ్లి చేసుకుంటే దేవసేనని పంచమి నాడు చేసుకున్నాడు అందువల్ల కూడా నాగపంచమి అన్నారు అనేక కారణములతో నాగదేవతలు ఈ పంచమీ తిథికి అధిష్టాన దేవతలు